Hey! Priya! Huh? Hi, Anjali. How are you? I'm good. How are you? Fine. Inka mee husband ela unnaru? Ela undi mee honeymoon trip? Em cheppanu. Jay busy ga undadamto next month plan chestunnam. Atanu anta busy ga untara? Adi maamulu export company ne kada. Ha. ఈ భూమంతా డెకన్ ఎక్స్పోర్ట్స్ ముక్కు మీద తిరిగినట్టు మనకు అనిపిస్తుంది. కానీ జై పనిచేసే తీరు చూస్తుంటే ఏదో ఇంటెన్సివ్ కేర్ లో పనిచేస్తున్నట్టు ఉంటుంది. పోనీలే, నువ్వు హ్యాపీగా ఉన్నావుగా. నాకచ్చాలి. హిస్ అ ఫెంటాస్టిక్ గై. కానీ ఒకటే సమస్య, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక టీవీ రిమోట్ తీసుకుని అందులో అన్ని బటన్స్ పనిచేస్తున్నాయా లేదో చూస్తాడు. అదేంటి? ఏ మొద్దు, అతను అన్ని ఛానల్స్ మార్చి మార్చి న్యూస్ చూస్తూ కూర్చుంటాడు. But I'm really loving this, Priya. ఈ వైఫ్ అనే రోల్లో జైకి వంట చేయడం, బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం, అలాగే అప్పుడప్పుడు ఫైట్ కూడా. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. కానీ నువ్వు ఇలా బట్టలు ఉతుక్కుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో ఉండడం బాలేదు. కమ్ బ్యాక్ టు వర్క్. సీరియస్లీ, మీ డాడీ ఆఫీస్లో వి ఆల్ మిస్ యూ. ఇస్ దిస్ ఆయిషా? ఆయిషా కాదు, దిస్ ఇస్ లైలా. తన పేరు అదే, లైలా. ఇక్కడ చాచా క్లబ్ లో పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక తెలుగు సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసింది. బట్ సినిమాలో తనకి ఇంకా కలిసి రాలేదు. లైలాకి ఇంకా ఫ్లక్ అండ్ లిక్స్, సారీ సార్, నో లక్ అండ్ ఫ్లిక్స్. కానీ లైలాకి తెలుగు తెలుసు, కొంచెం కొంచెం. ఓ, తెలుగు తెలుసా? ఎలా ఉంది సార్? తన దగ్గర మనం ఏదైనా చిలిపిగా ప్రవర్తించి ఆ సంగతి నా భార్యకు తెలిసిన పెద్ద సమస్యగా లోపలేసేనా? ఏంటి? కాదు, తనని తీసుకొచ్చి లోపలేసేయమంటారా? మీరే చేయొచ్చు కదా ఇంట్రాగేషన్. అరే ఫూల్, ఊరికి అలా లోపల వేయలేవురా ఫర్ క్వశ్చనింగ్. సార్, ఈ టెర్రరిస్ట్ ప్లాట్ కి మనకి మధ్యనున్న ఒకే ఒక్క క్లూ ఈ అమ్మాయే, లైలా. ఇదిగో చూడు, ఒక్క పొరపాటు కూడా జరగకూడదు. We must handle her with the utmost care. అర్థమైందా? ఇప్పుడు మనం ఆ అమ్మాయిని పట్టుకున్న తర్వాత ఆ అమ్మాయికి టెర్రరిస్ట్ ప్లాట్కి ఏ సంబంధం లేదని తెలిస్తే అది మీడియాలోనూ పబ్లిక్లోనూ పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. ఎస్ ఫర్ యూ. వాట్ ఇస్ దిస్? లంచ్ బాక్స్. ఇది మీ వైఫ్ ఆ ఫ్లాట్ లో ఉన్న కుర్రాడికి ఇచ్చి పంపించింది. ఓకే సార్. సరే, కెన్ ఐ ప్లీజ్? నుంచి జంక్ ఫుడ్ కి బై బై. ఇక మీదట రోజు నేనే లంచ్ పంపిస్తాను విత్ లాట్స్ ఆఫ్ లవ్. రే జై, అందుకే పెళ్ళయ్యాక మగాళ్ళు లావైపోతారు, కానీ బ్యాచిలర్స్ అలా కాదు. ఎందుకో తెలుసా సార్? ఫర్గెట్ అంజలి, ఫోకస్ ఆన్ లైలా.